ఇది చాలా ప్రస్తుత పరిస్థితుల్లోనూ చాలా ముఖ్యమైన సమస్య, ముఖ్యమైన ప్రశ్న. కొంతమందికి చలికాలం కానీ వర్షాకాలం కానీ, మరికొంతమందికి ఋతు పరివర్తన లేకుండా కూడా దగ్గు, ఆయాసం, కఫం రావచ్చు. దేనికైతే మనం నిమ్మ అంటున్నాం. నిమ్మ అనేది ఏమీ కాదు, ఊపిరితిత్తులో కఫం చేరడం దానికి నిమ్మ అంటాం. టీబీ కూడా నిమ్మ అంటాం, నిమోనియా కూడా నిమ్మ అంటాం. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఋతు పరివర్తన టైంలో వచ్చేది, దీనికి బహుశా ఎలర్జీ కారణం అవుతుంది. ఈ ఎలర్జీ ఏమొచ్చి కలుషిత వాతావరణం రావచ్చు, తర్వాత ఇన్నేట్ అంటే వంశపారంపర్యంగా ఉండుండొచ్చు. దానివల్ల ఏమొచ్చి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ టైంకి ఆస్తమా లక్షణాలు అంటే ఉబ్బసం, కుయ్యి కుయ్యి శబ్దం రావడం, దగ్గు, ముక్కులోంచి నీళ్ళు కారడం, తలనొప్పి, సైనోసైటిస్ అంటాం, సైనోసైటిస్ ప్లస్ ఎలర్జిక్ ఎయిర్వేస్ అంటాం, దాని మీద సెకండరీ ఇన్ఫెక్షన్ అయి నిమ్ములాగా చేరవచ్చు. కాబట్టి దానికి తగిన పరీక్షలు చేసుకోవాలి. ఆ పరీక్షల్లో మళ్ళీ ఏంటంటే బ్లడ్ పరీక్ష, తర్వాత ఏమొచ్చి చెస్ట్ ఎక్స్రే అవసరం, చెస్ట్ ఎక్స్రే కావాలంటే ఇది ఎలర్జీ టెస్టింగ్ చేసి దానికి తగ్గ మెడిసిన్స్ ఇస్తే చాలా మట్టుకు కంట్రోల్ చేయొచ్చు. కానీ ముఖ్యమైన ఇది ఇదే చేయవలసిన అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాతావరణం పరిరక్షించుకోవడం. వాతావరణం పరిరక్షించుకోవడం అంటే ఇప్పుడు ఒక సామెత ఉందండి తెలుగులో, ఇల్లును చూసి ఇల్లాలను చూడాలంటారు, ఇల్లాలను చూసి ఇల్లు చూడాలంటారు సారీ. అంటే ఇల్లు ఎంత చక్కగా ఉంచుకుంటే, వాతావరణం ఎంత బాగుంటే, ఇంటి వాతావరణం అంత బాగుంటే రోగాలు అంత తక్కువ ఉంటాయి. సో స్వచ్ఛ భారత్ అనేది నేను చెప్పేది అంటే స్వచ్ఛ గృహం, స్వచ్ఛ భారత్. సో ఈ ఎలర్జీస్ చాలా మటుకు తగ్గుతాయి మనం ఇల్లు చాలా చక్కగా ఉంచుకుంటే. అది చిన్న పూరి గుడిసే అవ్వచ్చు, లేకుంటే ఒక 5-స్టార్ ఇల్లైనా అవ్వచ్చు, కానీ ఎంత చక్కగా మనం ది కలుషితం లేకుండా ఉంచుకుంటామో అంత మంచిది. ఇది డ్రాయింగ్ రూమ్, కిచెన్, స్టోర్ రూమ్, రైట్, ఇవన్నీ కూడా మనం క్లీన్గా ఉంచుకోవాలి. సాధారణంగా ఇంటి నుండే చాలా మటుకు ఎలర్జీ స్టార్ట్ అవుతాయి, ఇంటి నుండే టెన్షన్ స్టార్ట్ అవుతాయి, ఇంటి నుండే చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి గృహం మనం స్వచ్ఛంగా ఉంచుకుంటే చాలా మటుకు వ్యాధులు మనం తగ్గిపోతాయి. ఇల్లు తాలూక వైబ్రేషన్స్, ఇల్లు తాలూక ఇది యాంబియన్స్, ఇల్లు తాలూక పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పల్లెకి వెళ్తాం అనుకోండి, చక్కగా చిన్న పూరి గుడిసైనా చూడడానికి ఎంతో బాగుంటుంది. అట్లాగే మనం కూడా పట్టణాల్లో కూడా మనం చాలా మటుకు నీట్ అండ్ క్లీన్గా ఉంచుకుంటే ఈ ఎలర్జీస్ చాలా మటుకు తగ్గుతాయి.